సాధారణంగా అడ్వకేట్స్ లా అయిన తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా, కొంతమంది కమర్షియల్గా ఉంటారు, మరి కొంతమంది 1% క్రిమినల్స్గా కూడా మారుతుంటారు కదా, వాళ్ళతో సహవాసం చేసి ఈ మూడింటిలో మీరు ఏది ఎంచుకున్నారు? 1994లో మేము చేరినప్పుడు కానీ 80 దగ్గర నుంచి నేర్చుకుని ఏ యొక్క జూనియర్ అయినా కూడా ప్రతి వర్క్, ఈవెన్ క్లర్క్ చేసే వర్క్, మున్షి చేసే వర్క్ కూడా మాకు నేర్పేటవాళ్ళు. అడ్వకేట్ గారికి ఒక క్లయింట్ రావాలంటే ఆయన బాధలు చెప్పుకొని వచ్చి విన్న తర్వాత చిన్న చిన్న డాక్యుమెంట్స్ అంతా మీరే ఫ్రీగా చేసి తర్వాత కోర్టులో పిటిషన్ వేసి తర్వాత డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ముందు అడ్వకేట్కి అపాయింట్మెంటే డబ్బులతో స్టార్ట్ అవుతుంది కదా. కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ కార్పొరేట్ వ్యవస్థ అనేది వచ్చేవరకల్లా ఈ యొక్క పేమెంట్స్ అన్నది కానీ ఏది కానీ వాళ్ళ రేపు గెలిచిన తర్వాత కూడా అడ్వకేట్కి డబ్బులు లేకుండా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. కరోనా వచ్చిన టైంలో చాలామంది అడ్వకేట్స్ మొత్తం కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే తినటానికి తిండి లేకుండా అయిపోయింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఫస్ట్ తీసుకున్న కేసు ఏదండి? సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్టేట్ బ్రీఫ్గా నన్ను ఒక 302 కేసులు వేశారు సార్, మర్డర్ కేసులో వేశారు నన్ను. ఆ కేసు గెలిచాను నేను. ఎలా గెలిచానంటే ఆ వేమ్సూరు మండలంలో ఒక భార్యాభర్త ఉంటారు, భార్యాభర్త ఇద్దరు కూడా మీరు బాగా తాగుపోతారు. తాగుపోతే అయితే వాడు ఏం చేస్తారంటే రోజు భార్యను కొడుతుంటాడు. భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయితే ఆ తల్లి అత్తగారు వచ్చి భార్యాభర్త అది కాకుండా అత్త వాళ్ళు సంథింగ్ పెట్టుకుంటారు. సో దే వెంట సమ్ అదర్ ప్లేస్, ఎవరు అల్లుడు అని అత్తగారు. తోట ఉంటుంది కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఉంటారు కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎవరితో శవం దాంట్లో నుంచి తీసి ఆ శవాన్ని తీసి ఇతనే చంపిండని చెప్పి చేస్తారు. ఈ వైట్ షర్ట్ నేను తీసుకెళ్ళి ఒక 6 నెలలు బందులో పెడతాను, 6 నెలల తర్వాత తీస్తాను. సేమ్ వైట్ షర్ట్ వస్తుందా సార్ అని అడిగాను. అది దట్టు ఇంక్లూడింగ్ ఒక బాడీకి తగిలిచ్చి అంటే అదే సార్, అది పీసెస్ అయిపోద్ది, విత్ ఇన్ 1 మంత్లో పీసెస్ అయిపోద్ది, మరి మీరు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్. 138 తీసుకుందాం, చెక్ బౌన్స్ కేసు సార్. ఆ కేసులో అక్విడెల్ వస్తుందా కన్విక్షన్ వస్తుంది? సాధారణంగా కన్విక్షన్ వస్తుంటాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరు క్లయింట్ వచ్చినా కూడా చెక్ కేసు వేయకరా బాబు అని చెప్తాను. ప్రామిసర్ నోట్ ఉంటే నేను ఇంటికి వస్తారా డబ్బులు, చెక్ వేస్తే రోజు పొద్దున్నే వచ్చి ఆ చెట్ల కింద కూర్చొని పల్లీలు బఠానీలు తింటాను తప్ప చేసేది లేదు. చెక్కు కాకుండా ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకోవటం అనేది, ఇవాళ రేపు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూలలో కానీ మార్టిగేజ్ చేసుకోవటం అనేది ఇస్ ద బెస్ట్ సార్. సార్, మీ 30 సంవత్సరాల సర్వీస్లో మంచి ఎక్విపెల్ కేసు చెప్పండి. ఈ 1 టోన్లో గెలిచిన కేసు ఏంటంటే ఒక ఈ వైర్ ఉంటుంది కదా, కంప్యూటర్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో చంపేశాడు అని చెప్పేసి ఇదైతుంది. వైర్తో చంపేస్తే మొత్తం కూడా ఘాట్లు ఉంటాయి, మొత్తం కూడా ఈ బాడీ మొత్తం కూడా డీల్ అయిపోతుంది. పిఎంఏ రిపోర్ట్ వచ్చింది స్మాథరింగ్ డెత్. వి శ్రీనివాస్ గారి మీద వరంగల్లో ఒక కేసు విషయంలో మీ పేరు రావడం మీకు ఇబ్బందిగా ఉందా? మనం ఒకతను వచ్చాడు నా దగ్గరికి, తీసుకొచ్చింది కూడా మా బ్రదర్ తీసుకొచ్చాడు. సరే అని చెప్పేసి అప్పులు చేసావు అంటే నేను బతకలేను చచ్చిపోతాను ఇది అని చెప్తే, సరే ఎంతమందికి అప్పులు చేసావు ఏం చేసావు అంటే పలాని ఎంతమందికి అప్పులు చేశానని చెప్పాడు. సమన్స్ పోయిన తర్వాత 1 ఆఫ్ ది పర్సన్ నా దగ్గరికి వచ్చారు, సార్ మీరు ఇట్లా ఐపి పెట్టారు, ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్నాడు. నేను కనుక ఫ్రాడ్ చేశాను అంటే నాకు కూడా దాంట్లో సగం బాగుంటుంది, ఏది వాడు తిన్న డబ్బుల్లోనో ఏ వాడి దగ్గర తిన్నాడో బాగుంటుంది. కానీ వాడికి నాకు రిలేషనే లేనప్పుడు నాతో వాడితో ఏం బాగుంటుంది? నేను ఏ ఆధారం లేకుండా పోలీసు ఎందుకు పెడతారంట ఒక అడ్వకేట్? చాలా బాధాకరం సార్. మీరు బిలీవ్ ఆర్ నాట్, నేను ఒక 1 మంత్ కోర్టులో కూడా మొహం చూపించుకోలేకపోయాను. వెల్కమ్ టు లాయర్ షాప్. ఈ వారం మన గెస్ట్ ఖమ్మం జిల్లాలో ప్రముఖ డిఫెన్స్ అడ్వకేట్ వి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు అడిగి ప్రతి కేసులో ఎందుకు నిందితులకు శిక్ష పడట్లేదు, ఎందుకు తప్పించుకుంటున్నారు విషయాన్ని సార్ అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. సాధారణంగా అన్ని కేసులు చూస్తుంటే కేసు ఎఫ్ఐఆర్ విషయం తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు ఉన్న హడావడి చార్జ్షీట్లోకి తగ్గిపోతుంది, తర్వాత కన్విక్షన్ డేట్ వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. ఏదో ఒక కేసులో అక్విటల్ వస్తుంటుంది, కొన్ని కేసులు కన్విక్షన్ డేట్ చాలా తగ్గిపోతుంటుంది. అక్విటల్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం, కన్విక్షన్ రావడం తగ్గిపోవడానికి ప్రధాన కారణం, ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి కుటుంబ నేపథ్యం, శ్రీనివాస్ గారు ఎందుకు లాయర్గా రావాలనుకున్నారు? యాక్చువల్గా మాది ఇక్కడ పక్కన ఉన్న కొదుమూరు గ్రామం సార్, అక్కడ నాన్నగారు పటవారి గారు చేశారు,
మా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం కూడా అక్కడైంది. తర్వాత ఖమ్మం వచ్చాము. ఖమ్మం తర్వాత నేను డిగ్రీ ఎల్ఎల్బి మొత్తం కూడా హైదరాబాద్ వివి కాలేజీలో డిగ్రీ చేశాను. పడాలి రామరెడ్డి లా కాలేజీలో లా చేశాను సార్. ఎల్లారెడ్డి కూడా. సో అక్కడ చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజులు హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను సార్. సో మెయిన్ టైము మా బ్రదర్స్ కానీ మేము కానీ ఒక స్కూల్ సార్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్లస్ నా ప్రాక్టీస్ సార్ చేసుకుని 2001లో ఖమ్మం వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక కంటిన్యూగా ప్రాక్టీస్ ఇక్కడనే స్టార్ట్ చేసుకున్నాను, ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. సో ఒకటి మీరు అడిగిన దానికి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడంతో మీ ఫస్ట్ గురుగారు ఎవరండి? ఫస్ట్ గురుగారు నిజామాబాద్ అక్కడ ప్రాక్టీస్ చేసి హైకోర్టుకు ప్రాక్టీస్కి వచ్చారు సార్, నజీరు ఖాన్ అని చెప్పేసి వారు వచ్చారు సార్. వారు వచ్చిన తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ కంటే లోయర్ కోర్టులో ప్రాక్టీస్ బాగుంటుందని మా నాన్నగారు అడ్వైజ్ చేశారు. ఎందుకంటే లోయర్ కోర్టులో అంటే మా నాన్నగారు పటవారీ చేశారు కాబట్టి పబ్లిక్లో అట్రాక్షను, పబ్లిక్లో మనం మాట్లాడాల్సింది ఏముంటుందని చెప్పేసి నాన్నగారు చెప్పారు కాబట్టి లోయర్ కోర్టు అడ్వకేట్ అని చెప్పేసి సీనియర్ అడ్వకేటు రంగారెడ్డి ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టులో ఎన్ పాండరంగారెడ్డి గారు అని ఆయన గారి దగ్గర చేరాను సార్. ఆయన గారి దగ్గర నేను ఒక 13వ జూనియర్ని. మా అందరం కూడా చాలామంది అంత సీనియర్ అడ్వకేట్ల దగ్గర చేరడం కూడా అప్పట్లో చాలా కాంపిటీషన్గా ఉండేది సార్. 1994లో అంటే అడ్వకేట్స్ ఆ అడ్వకేట్స్కి ఈ అడ్వకేట్స్కి చాలా కాంపిటీషన్ ఉండేది. జూనియర్స్ కూడా అంతే వర్క్ ఉండేది సార్. మాకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మేము ఈరోజు వర్క్ నేర్చుకున్నాము అంటే అదంతా సీనియర్లు చేసింది. సెకండ్ 2001లో ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత మా గురుగారైన అర్కార శ్రీరామరావు గారి దగ్గర ఆయన గారి దగ్గర చేశాను సార్. సో సార్ దగ్గర చేసినప్పుడు కూడా ఒక విధమైన ఏంటంటే ఆయన ఫ్రీడమ్ వదిలిపెట్టేవారు. ఎంత ఫ్రీడమ్ అంటే మనం వర్క్ చేయగలిగితే ఎంతేం చేయి, నువ్వు ఎంత చేసుకుంటావో ఇండివిజువాలిటీ ఇచ్చేవాడు. ఒక కేసు మీద వాదించగలను నువ్వు అని చెప్పేసి అనుకుంటే వాదించు, ఎక్కడ భయపడక్కర్లేదు, కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి ఆ యొక్క ఇదితోని ఆయన యొక్క స్ఫూర్తితోని వచ్చాను. తర్వాత 2006 నుంచి ఇండివిజువల్ ప్రాక్టీస్కి వచ్చాను సార్. ఓకే, మీరు లా ఎందుకు చేయాలనుకున్నారండి? లా అంటే సార్ యాక్చువల్గా మా నాన్నగారి కోరిక ఏంటంటే వాళ్ళ తాతలు ఒక ఆయన లక్ష్మీనారాయణరావు గారని, మా నాన్నగారి పేరు కూడా లక్ష్మీనారాయణరావు, వారి తండ్రి వాళ్ళు కూడా అప్పట్లో వకాలత్ తీసుకున్నారు, వాళ్ళు వకాలత్ చేశారు. అప్పట్లో చేశారు కల్లా దాని మీద ఆయనకు కూడా ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది, మేము నలుగురు కొడుకులం మా నాన్నగారికి, ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగారు. ఈవెన్ నేను ఖమ్మం రావడానికి కూడా కారణం ఏంటంటే నాన్నగారికి బైపాస్ ఇదైంది. అయినప్పుడు బైపాస్ 2001లో బైపాస్ అయినప్పుడు ఆయన ఆపరేషన్ థియేటర్లో పోతున్నప్పుడు నేను కనుక బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి, నా ముందు పెట్టారు ఆయన కండిషన్ పెట్టారు. ఆయన ఆపరేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి. భగవంతుడి దయవల్ల ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆయనతో పాటు వచ్చేసాయి. సార్ సాధారణంగా అడ్వకేట్స్ లా అయిన తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా, కొంతమంది సర్వీస్ మోటో, కొంతమంది కమర్షియల్గా ఉంటారు, మరి కొంతమంది 1% క్రిమినల్స్గా కూడా మారుతుంటారు కదా వాళ్ళతో సహవాసం చేసి. ఈ మూడింటిలో మీరు ఏది ఎంచుకున్నారు, కమర్షియలా, ప్రొఫెషనలా, సర్వీస్ మోటో? ఓన్లీ ప్రొఫెషనలే సార్. నేను ప్రొఫెషనల్గా ఎందుకు అనుకుంటున్నానంటే మీరు అడిగిన ఈ పాయింట్స్లో ఈ రోజుల్లో ఉన్న అడ్వకేట్స్ క్రిమినల్ ఇది నేచర్ ఉందంటున్నారు, కొంతమంది బిజినెస్ అని చెప్పేసి ఏదో చదువుకున్న తర్వాత బిజినెస్లో పెట్టుకుంటూ ఇది చేసుకున్నా అని చెప్పేసాను. అంటే ఒకటి ఏంటంటే సార్, వస్తున్న మార్పుల వల్ల, ఈ రోజుల్లో వస్తున్న మార్పుల వల్ల ఆ రోజులో మేము నేర్చుకున్న దగ్గర నుంచి మేము ఎలా నేర్చుకున్నాము, 1994లో మేము చేరినప్పుడు కానీ 80 దగ్గర నుంచి నేర్చుకుని ఏ యొక్క జూనియర్ అయినా కూడా ప్రతి వర్క్ ఈవెన్ క్లర్క్ చేసే వర్క్ మున్షి చేసే వర్క్ కూడా మాకు నేర్పేటవాళ్ళు. అవును, సీనియర్స్ ఆ విధంగా ఉండేవారు. రాత్రి 11 రాత్రి 11 మా శ్రీరామరావు గారు ఆఫీస్లో 365 డేస్ మాకు డే అండ్ నైట్ ఆఫీస్ ఉంటుంది. మాకు మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు, ఇప్పుడు అన్నం తింటామో కూడా తెలియదు. అలా వర్క్ నేర్చుకున్నాం, మేము చాలా హార్డ్ వర్క్ చేసుకున్నాం, ప్రతి వర్క్ నేర్పారు. మాకు ఇంకోటి ఏంటంటే సార్, మేము ఆ రోజు ఈ రోజుల్లో వస్తున్న ఈ వ్యవస్థలు మారటం వల్ల ఈరోజు వస్తున్నాం ఈ యొక్క మీడియాలు కానీ ఈ యొక్క విషయంలో కానీ ఈ అన్ని మార్పుల వల్ల ఈ లా ప్రొఫెషన్లో కూడా చేంజెస్ వచ్చినాయి. లా ప్రొఫెషన్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. పబ్లిక్లో కూడా మోటివ్ ఎక్కువైపోయింది. కోర్టు అంటే ఒక విధమైన భావన ఏర్పడది. ఒకప్పుడు కోర్టు అంటే ఒక విధమైన భయం ఉండేది. ఆ భయం లేకుండా కోర్టు అనేవరకల్లా ఈజీ టు గో అన్ని వాళ్ళకంటే బయట పోవటం రావటం అనేది ఒక ఈజీలాగా అయిపోయింది వాళ్ళకి. సో దాని మీద కొంచెం ఇదైపోయింది. కానీ ప్రొఫెషనల్గా ఉన్న అడ్వకేట్స్ ఈరోజు కూడా సీనియర్ అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు సార్. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటిది లేదు. ఓకే, కానీ గతంలో మీరు చెప్పినట్లుగా అడ్వకేట్ దగ్గరికి ఒక క్లయింట్ రావాలంటే
ఆయన బాధలు చెప్పుకొని వచ్చి విన్న తర్వాత చిన్న డాక్యుమెంటేషన్ అంతా మీరే ఫ్రీగా చేసి తర్వాత కోర్టులో పిటిషన్ వేసి తర్వాత డబ్బులు తీసుకున్నారు. అవును సార్. ఇప్పుడు ముందు అడ్వకేట్కి అపాయింట్మెంటే డబ్బులతో స్టార్ట్ అవుతుంది కదండి సార్. అది ఏమైందంటే ఇవాళ రేపు అంటే వాస్తవంగా చెప్పాలంటే మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ డిస్టిక్ వైడ్ అంటే నాట్ ఓన్లీ ఖమ్మం డిస్టిక్ వైడ్ కోర్టులలో ఎక్కడ కానీ అడ్వకేట్స్ ఎక్కడ కూడా ఓపెన్ చెప్తున్నారు ఎక్కడ కూడా ఈ యొక్క పద్ధతి రాలేదు, ఇంతవరకు రాలేదు. క్లయింట్ రావడమే ఒక గొప్ప అన్నట్టు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, సారీ టు సే, కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ కార్పొరేట్ వ్యవస్థ అనేది వచ్చేవరకల్లా ఈ యొక్క పేమెంట్స్ అన్నది కానీ ఏది కానీ ఇవాళ రేపు గెలిచిన తర్వాత కూడా అడ్వకేట్కి డబ్బులు లేకుండా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఓపెన్ ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తాను, రేపు ఇచ్చలే సార్, మా వాళ్ళు రాలే సార్, అది రాలే సార్, ఇది రాలేను. కానీ ఇప్పటికీ ఆ వెనకటి అడ్వకేట్లు ఆ ఇచ్చే 10 రూపాయలని తీసుకుంటున్నారు, వాడు ఇచ్చే 2 రూపాయలని తీసుకుంటున్నారు. కానీ కార్పొరేట్ వ్యవస్థ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చేవరకల్లా ఈ చేంజెస్ అనేది చాలా వచ్చింది సార్. దాంట్లో ఉన్న వాస్తవం అయితే ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో అయితే ఇంతవరకు కూడా ఈ రోజు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కరోనా టైంలో కరోనా వచ్చిన టైంలో చాలామంది అడ్వకేట్స్ మొత్తం కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే తినడానికి తిండి లేకుండా అయిపోయింది. డిస్టిక్ లెవెల్లో తినడానికి తిండి లేక ఈ ప్రొఫెషన్ వదిలేసి వేరే మార్గాలు ఎక్కడో జాబ్ చూసుకోవటము చేసుకోవటం చేశారు. ఎలాంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఈ ఆర్థిక స్థేమత లేని వాళ్ళందరినీ కూడా ఎవ్వరు కూడా అంటే ఈ భారత శిక్షణ వాళ్ళు ఒప్పుకున్నారు, చేసుకున్నారు, అంత చేశారు. కొంత పేమెంట్లు ఇచ్చారు. కొంతమంది ఇక్కడ మా దగ్గర అప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు జిల్లా జడ్జిగా, కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు వారు రాజస్థాన్ హైకోర్టు ఇది చేస్తున్నారు, జడ్జిగా చేస్తున్నారు, హైకోర్టు జడ్జిగా. ఆ సార్ ఉన్నప్పుడు ఈ యొక్క జూనియర్ అడ్వకేట్స్ కానీ అందరి దగ్గర ఇది చేసి ఆ జూనియర్ అడ్వకేట్స్ కానీ క్లర్క్స్ కానీ వాళ్ళకి కానీ కొంచెం రైస్ అందరి దగ్గర అడ్వకేట్స్ దగ్గర మోటివ్ చేసి వాళ్ళకి రైస్ ఇప్పించడం కానీ వాళ్ళకి ఏం కావాలో కందిపప్పు ఇలా అట్లాంటివి చేశారు. అంటే ఇక్కడ ఇంత బతుకుతున్నదంటే మీరు అడిగిన ఈ యొక్క క్వశ్చన్కి అడ్వకేట్కి ముందుకు డబ్బులు వస్తున్నాయంటే ముందే అడ్వకేట్ డబ్బులు తీసుకుంటే ఆ దుస్థితి అనేది వచ్చేది కాదు. ఎందుకంటే అడ్వకేట్ ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి ఇవాళ రేపు అడ్వకేట్కి డబ్బులు ఇచ్చేది ఈ యొక్క డిస్టిక్ లెవెల్ ఏ టోటల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ కర్ణాటక కానీ ఎక్కడ డిస్టిక్ లెవెల్లో ఎక్కడ కూడా అంత డెవలప్మెంట్ కాలేదు సార్. అర్బన్ సార్ ఉంది అర్బన్ అది అది ఆ పాత సిస్టమ్ అనేది ఇంకా ఒక 70% అయితే పాత సిస్టమ్ ఉంది సార్. 30% అంటే ఇక చెప్పలేము అది. ఓకే సార్, మీ విషయంకి వస్తే సాధారణంగా అడ్వకేట్ అవ్వగానే సివిల్ క్రిమినల్ చూసుకుంటారు, మీరు క్రిమినల్ ఎందుకు తీసుకున్నారు? నేను బోత్ చూస్తాను సార్, ఐఎమ్ బోత్ అడ్వకేట్, సివిల్ అండ్ క్రిమినల్. నేను వచ్చి కూడా 94 నా ఎన్రోల్మెంట్, నేను 31 ఇయర్స్ అవుతుంది. 94 ఫిబ్రవరి 22 నా ఎన్రోల్మెంట్ అయింది. సో మొన్న ఫిబ్రవరికి 30 ఇయర్స్ అయిపోయింది, 30 ఇస్ కంప్లీటెడ్. సో నేను ఫస్ట్ నుంచి ఇన్ని 30 ఇయర్స్లో కూడా నేను ఓన్లీ ఐఎమ్ అగెన్స్ట్ ఫర్ యాక్సిడెంట్ కేసెస్, ఎంఏటి ఓపీలకి అగెన్స్ట్ నేను. సో ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అది ఇంట్రెస్ట్ లేదు, నేను వేయలేదు. బట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏ కేసెస్ అయినా కూడా ఐ మీన్ ఛాలెంజ్కి తీసుకుని గెలవటం. ఫస్ట్ తీసుకున్న కేసు ఏదండి మీరు? సార్ నేను ఇండివిజువల్గా వచ్చినప్పుడు తీసుకుంది ఒక 420 కేసు తీసుకున్నాను సార్. ఇండివిజువల్ అంటే మా శ్రీరామరావు గారి దగ్గర ఉన్నప్పుడు చాలా కేసులు చేశాను. ఇండివిజువల్గా వచ్చినప్పుడు కంటే సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్టేట్ బ్రీఫ్గా నన్ను ఒక 302 కేసులు వేశారు సార్. 302 మర్డర్ కేసులో వేశారు నన్ను. ఎవరు ఐ శంకర్ గారని జడ్జి, అక్కడ ఫాస్ట్ ట్రాక్ జడ్జి ఉండేవారు. సరే రోజు ఆ కోర్టులో కూర్చుంటాం కానీ సారు నా మీద అభిమానము, లేకపోతే రోజు కూర్చుంటారు, రెగ్యులర్ కూర్చుంటున్నారని శ్రీనివాస్ గారు, శ్రీనివాసు ఈ కేసు చేయమ్మా అని చెప్పేసి స్టేట్ బ్రీఫ్కి నన్ను వేశారు. సో స్టేట్ బ్రీఫ్కి వేసిన తర్వాత ఐ వాన్ ద కేస్, ఆ కేసు గెలిచాను నేను. ఎలా గెలిచానంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎలా అండి? అంటే ఇప్పుడు ఆ కేసులో యాక్చువల్ ఏంటంటే సార్, అది ఇక్కడ వేమసూరు మండలం ఉంది, సత్తుపల్లి దగ్గర వేమసూరు మండలం ఉంది. ఆ వేమసూరు మండలంలో ఒక భార్యాభర్త ఉంటారు. భార్యాభర్త ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా మీరు బాగా తాగుబోతు అయితే వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు రోజు భార్యను కొడుతుంటాడు. రోజు భార్యను కొడుతుంటే భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయితే ఆ తల్లి అత్తగారు వచ్చి ఇతన్ని బందలిచ్చడానికి వస్తుంది. కొన్ని రోజులైన తర్వాత ఇవాళకి మనం చెప్పకూడదు కానీ ఓపెన్గా చెప్పకూడదు కానీ ఇవాళ మళ్ళీ భార్యాభర్తది కాకుండా అత్త వాళ్ళు సంథింగ్ పెట్టుకుంటారు. సో దే వెంటు సమ్ అదర్ ప్లేస్, ఎవరు అల్లుడు అని అత్తగారి తర్వాత కనిపించదు, చనిపోతుంది.
ఆమె ఎక్కడ ఎట్లా చనిపోయిందో ఏందో తెలియదు. అత్త చనిపోతుంది, మరి వేరే చోటుకి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత వీడే చంపాడని చెప్పేసి కేసు, ఎవరు ఇక్కడ దాదాపు 6 నెలలు 7 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. అల్లుడి మీద కేసు రిజిస్టర్ చేస్తారు. వీడు ఆమె అక్కడ చనిపోయిందా లేకపోతే అక్కడి నుంచి ఆమె ఎస్కేప్ అయిందా ఏది తెలియదు వీడికి. వీడు మళ్ళీ వీడి ఇంటికి వీడికి వచ్చేస్తాడు. వీడు రాగానే వీడి మీద కేసు ఇచ్చి చేసి వీడి మీద ఒక 302 పెడతారు. 302 పెట్టారు కదా, ఆ 302ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది చేయలేకపోయారు. ఏం చేశారు, ఒక ఊర్లో ఒక చెరువు అంటే ఒక తోట ఉంటుంది కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఉంటారు కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎవరిదో శవం దాంట్లో నుంచి తీసి ఆ శవాన్ని తీసి ఇతనే చంపిందని చెప్పి చేస్తారు. ఆఫ్టర్ 6 మంత్స్ ఆ శవాన్ని తీసిన తర్వాత ఓన్లీ స్కెల్టన్ అనేది బయటకు వస్తుంది. అతను ఆ స్కెల్టన్ ఈ అత్తదే అని చెప్పేసి అంటారు. ఎక్కడ కూడా ఈ యొక్క బాడీ స్కెల్టన్ కానీ లేకపోతే బిడ్డది కానీ భర్తది కానీ కొడుకులది కానీ ఎక్కడ దేని కానీ దేని టెస్ట్ చేయరు. మోరవర్ ఆ స్కెల్టన్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా బాడీ మొత్తం చీర కట్టి చేసి గాజులో ఒకటి పెడతారు, MO2 MO1 అని పెడతారు. MO2 MO1 అని పెట్టేసిన తర్వాత ఫస్ట్ MO1 ఒక కర్ర పెడతారు సార్, మామూలు ఒక కర్ర పెట్టేస్తారు. MO2 గాజులు పెడతారు, MO3 వచ్చరకల్లా ఏముండదు. సో నేను ఇదంతా ఓన్లీ టెక్నికాలిటీ మీదనే కేసు గెలిచాను. డిఎన్ఏ ఉండదండి? డిఎన్ఏ ఉండదు, ఏముండదు. డిఎన్ఏ చేస్తారు. డిఎన్ఏ చేసిన తర్వాత ఆ బాడీకి అసలు దానికి సంబంధించిన వీళ్ళ బ్లడ్ కానీ వీళ్ళ బోన్స్ కానీ ఏది కానీ సంబంధం మ్యాచ్ కాదు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ దగ్గర నుంచి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ MO1 కర్ర తీసుకొచ్చి పెడతారు సార్, MO2 గాజులు తీసుకొచ్చి పెడతారు, MO3 జాకెట్ కూడా పెడతారు, జాకెట్ ఒకటి పెడతారు. ఆమెను పెట్టిన తర్వాత నేను మెడికల్ దాంట్లో మెడికల్ ఆసం డాక్టర్ వస్తే FSR డాక్టర్ వస్తే డాక్టర్ని అడిగాను, సార్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఈ యొక్క కర్రతోని MO1 ఈ కర్రతోని మనిషిని కొడితే చచ్చిపోతాడా, అంటే చెయ్యి కూడా ఇరగదు సార్ ఈ కర్రతోని అన్నాడు. యాక్చువల్గా అది అక్కడ జరిగిన డెడ్ బాడీ, అసలు యాక్చువల్గా డెడ్ బాడీ జరిగింది ఏంటంటే వీడు చంపాడు చేశాడని చెప్పేసి అంటానికి అక్కడ రిక్కిల్ అనేది ఒకటి ఉంటుంది, ఈ మనకి ఈ బాడీకి మధ్యలో ఇది ఉంటుంది ఇట్లా ఉన్న, దీన్ని కట్ చేసేస్తే ఈ బాడీ మొత్తం స్పాట్ డెడ్ అవుతారు. ఇక్కడ ఉన్న ఈ యొక్క ఈ బాడీకి మధ్యలో కలిసి ఉంటుంది మనకి, దాని మీద కొడితే చచ్చిపోతాడు. అంటే అతను ఏం చెప్పాడు సార్, మంచి వేటకత్తి అయితే దాన్ని పగలగొడితేనే అది చచ్చిపోతాడు సార్, అసలు దీనికి సంబంధం లేదండి. సో నన్ను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, దిస్ ఇస్ మై వైట్ షర్ట్, ఈ వైట్ షర్ట్ నేను తీసుకెళ్ళి ఒక 6 నెలలు బందులో పెడతాను, 6 నెలల తర్వాత తీస్తా, సేమ్ వైట్ షర్ట్ వస్తుందా సార్ అని అడిగాను. అది దట్టు ఇంక్లూడింగ్ ఒక బాడీకి తగిలిచ్చి అంటే అదే సార్, అది పీసెస్ అయిపోద్ది, వితిన్ 1 మంత్లో పీసెస్ అయిపోద్ది, మరి వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్, వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్ అన్న, మరి ఈ జాకెట్ ఏంటంటే సార్ ఈ జాకెట్కి దానికి సంబంధం ఏం లేదు సార్. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, గాజులు పెట్టారు, ఆ గాజులు ఏం చేశారంటే బాగా అంటే పగిలిపోయినట్టు చేసి పెట్టారు. బాడీకి ఎప్పుడైనా కూడా గాజు అంతే ఉంటుంది తప్ప పగిలిపోయారు బయటికి. మరి ఇన్ని పీసులు పెట్టారంటే మనకి బఠానీలు ఉంటాయి చూడండి, ఆ బఠానీలు పెట్టినట్టు పెట్టారు. మరి ఇన్ని పెట్టారు కదా సార్, ఇట్లా పెట్టారంటే అసలు దానికి ఛాన్సెస్ ఏముండవు సార్ అని చెప్పేసి. సో అంటే ప్రాసిక్యూషన్ అన్నది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయబడడం వల్ల ఒక లాయర్గా నేను గెలిచాను ఫస్ట్ కేసులో. ఇంకా తర్వాత 420 కేసెస్లో పెడతారు సార్, 420 కేసెస్లో యాక్చువల్లీ 420 కేసెస్లో మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. ఎక్కడ కూడా చూడండి కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 420 కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ పెట్టారు. వెల్ వాళ్ళు కనుక కరెక్ట్గా మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే లాయర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. సార్ ఫస్ట్ చెప్పిన కేసులో అసలు యాక్చువల్గా ఏం జరిగింది, అసలు ఎవరో చనిపోయారు, వీడి మీద ఒక మర్డర్ కేసు పెట్టారు, బాడీ కోసం తీసుకొచ్చి పెట్టారు బాడీ, వీడు అంటే ఆమె ఎక్కడుందో తెలియదు, వీడికి ఆమె దగ్గర వీడి దగ్గర ఇద్దరు కలిసిపోయారు సార, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఆమె వీడు ఊరికి వచ్చేసాడు, ఆమె ఇక్కడ పెళ్ళం పిల్లలతో ఇది లేదు, అటు అర్థతో లేదు అని చెప్పి వీడు ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చారకల్లా వీడి మీద కేసు పెట్టి ఏదో ఒక బాడీ తీసి వీడి మీద కేసు ఇది చేశారు, కేసు ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద మనకి ఆ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా అంటే ఒక ఫేక్ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మాకేమొస్తుందంటే మేము అడిగే క్వశ్చన్స్ కానీ మేము రేజ్ చేసే క్వశ్చన్స్ కానీ ఎట్లుంటాయి సార్, సపోజ్ మాకు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఐ వాంట్ టు విన్ మై కేస్,
ఎలా గెలవాలనేది నేను అలేదు. మెడికల్ టెర్మినాలజీ కానీ ఏదైనా కానీ ఎట్లయినా కానీ ఏ విధంగా మనం ఎక్కడ దొరుకుతుంది అని చూస్తాం. అవును, సాక్ష్యాలు అనేది మామూలు సాక్ష్యాలు అనేది వాళ్ళు చెబుతుంటారు చేస్తుంటారు అదంతా మనం చూస్తుంటాం. మెయిన్ వచ్చేవరకల్లా ఈ మేము బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే ఈ యొక్క వీడితోనే మనం గెలుస్తాం సార్. ఓకే సార్, 302 ఒకటి చెప్పారు, 420 ఒకటి చెప్పారు, 138 తీసుకుందాం, చెక్ బౌన్స్ కేసు అండి సార్. ఆ కేసులో అక్విడల్ వస్తుందా కన్విక్షన్ వస్తుంది? సాధారణంగా కన్విక్షన్ వస్తుంటాయి. నేను దాదాపు చెక్ బౌన్స్ కేసులలో సార్ ఇప్పుడు కొన్ని 4 కేసులు గెలిచా సార్. ఆయన ఎక్యూజుడ్ ఫర్ అడ్వకేట్ ఫర్ ఎక్యూజుడ్కి ఎలా వస్తుందండి అందులో? అంటే సార్ దాంట్లో వచ్చేవరకల్లా యాక్చువల్గా చెక్ బౌన్స్ కేసెస్ చెప్పాలండి సార్, అందరూ చెక్ బౌన్స్ కేసెస్ వేస్తారు సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరు క్లయింట్ వచ్చినా కూడా చెక్ కేసు వేయకురా బాబు అని చెప్తాను. ఎందుకు సార్ అని అడతారు. నీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉందా అంటాను. ఉంటుంది సార్ అంటారు. ప్రామిసరీ నోట్ ఉంటే నీ ఇంటికి వస్తాయరా డబ్బులు. చెక్ వేస్తే రోజు పొద్దున్నే వచ్చి ఆ చెట్ల కింద కూర్చొని పల్లీలు బఠానీలు తింటాను తప్ప నువ్వు చేసేది ఏం లేదురా. నువ్వు తర్వాత మళ్ళీ వాడు నువ్వు గెలుస్తావు, వాడు అప్పీల్కి పోతాడు, అక్కడ పోయిన తర్వాత హైకోర్టుకు పోతాడు, అక్కడ పడి వచ్చేవరకల్లా పుణ్యకాలం కాస్త గడుస్తుంది. అదే రికవర్ మనీ వేసుకుంటే ప్రామిసరీ నోట్తో వేసుకుంటే అది ఒక డిగ్రీ అయిన తర్వాత ఒక ఈపీ వేసుకునో వాడిని అరెస్ట్ పెట్టో డబ్బులు కట్టానో ఏదో ఒకటి చేస్తుంది. వాడు అప్పీల్కి పోయినా కూడా హాఫ్ ఆఫ్ అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయాలి కాబట్టి హాఫ్ ఆఫ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు కాబట్టి నీ అమౌంట్ కనీసం నువ్వు ఖర్చులు పెట్టినా వస్తారా బాబు, నువ్వు ఈ చెక్ బౌన్సులు అనేది పెట్టుకోకండి అని చెప్పేసి అండి. ఇప్పుడు నేను ఒక కేసు గెలిచాను, ఒక సపోజ్ ఒక కేసు చెప్తాను. ఒక కేసులో ఏంటంటే చెక్ ఇచ్చారు, చెక్ ఎప్పుడు ఇచ్చారు, ఇవాళ చెక్ ఇచ్చారు, ఇవాళ చెక్ ఇచ్చి అగ్రిమెంట్ అనేది ఈ చెక్కుకి సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్ అనేది ఒక 3 నెలల తర్వాత రాస్తారు. చెక్కు ఇవాళ ఇస్తారు, డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ నేను చెక్ సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్ లేదా నేను కోర్టులో రేజ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకుని చేస్తారు. సో దీనికి దానికి టాలీ కాదు కాబట్టి కేసు గెలుస్తుంది. కానీ ప్రాపర్గా అన్ని చేసిన తర్వాత కూడా చెక్ మన 138లో అక్విటల్ వస్తుంది. ఎందుకండి అక్విటల్ వస్తుంది అంటే సార్, ఒక్కొక్క సపోజు ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను ఏ వ్యక్తికి, నేను బి, నాకు వచ్చిన అమౌంట్ సోర్స్ చూపిస్తా, మీకు ఇచ్చిన లీగల్గా చూపిస్తా, బ్యాంకు మీ ఇద్దరు చెక్ తీసుకుంటా ఏ దగ్గర ఉండి, ఆ చెక్ డబ్బులు రాలేదు బౌన్స్ అవుతుంది, ఇన్సెప్షన్ ఫండ్ అని వస్తుంది, మనం 137 వేస్తాం. అటువంటి కేసుల్లో కూడా అక్విటల్ వస్తుంటాయి. అటువంటి కేసుల్లో అంటే మీకు ఒక మాట చెప్తాను సార్, రెండు విషయాలు చెప్తాను సార్. స్ట్రైట్గా మీరున్నారు, నాకు డబ్బులు ఇచ్చారు, స్టేట్ మన ఇద్దరి మధ్యన లావాదేవీ నడిచింది, ఒక చెక్ ఇచ్చారు, ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చారు, నేను ఒక చెక్ ప్రామిసరీ నోట్ మీకు ఇచ్చాను, మీకు ఇచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ అవే నడిచింది. సో దీని మీద అమౌంట్ అనేది కంపల్సరీ 100% కన్విక్షన్ పడుతుంది. ఓకే, ఎందుకంటే సిగ్నేచర్ ఇస్ మైన్. ఒక జడ్జి గారు నాతో ఇదే అన్నారు, నేను ఆర్గ్యుమెంట్ చెప్తుంటే వాడి ఇంట్లోంచి బీరువాలోంచి చెక్ అయితే ఈయనకు రాదు కదా అన్నాడు. చెక్ ఇస్తేనే వస్తుంది కదా అని. సో కన్విక్షన్ అనేది స్ట్రైట్ అవే ఉంటుంది కాబట్టి పడుతుంది. కానీ కొన్ని కొన్ని చెక్ కేసెస్లో కొంతమంది చెరిగి ఎందుకు ఎక్విటల్ అయితే అన్న సంగతి కూడా చెప్తున్నాను. సపోజు ఈ డబ్బులు తీసుకునేటప్పుడు 3-4 చెక్కులు 3-4 ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు సార్. సో మన ఇద్దరి మధ్యన స్ట్రైట్ అవే జరిగిన ట్రాన్సాక్షన్ అనేది, ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చారు, నేను తీసుకున్నాను, చెక్ ఇచ్చాను, ప్రామిసరీ నోట్ ఇచ్చాను, అయిపోయింది, అమౌంట్ కంపల్సరీ నాదే సిగ్నేచరు అంతా అయిపోయింది కాబట్టి కన్విక్షన్ పడుతుంది. వీళ్ళు తీసుకునేటప్పుడు 3-4 చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి జరిగేది మీరే ఒక 4 రోజుల తర్వాత మళ్ళొక దావా వేస్తారు, లేకపోతే మీకు చూడడం బంధువుతోనో మీ పిల్లలతోనో ఇంకో దావా వేస్తారు. ఒకసారి నా దగ్గర డబ్బులు మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్న తర్వాత మీరు నా మీద కేసు వేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు నాకు డబ్బులు ఇయ్యరుగా, అదొకటి, అదొక కాస్తోని గెలవచ్చు. రెండోది, ఈ ప్రామిసరీ నోట్ ఇచ్చిన తర్వాత జెన్యూన్ పర్సన్ ఉన్నారనుకోండి సార్, జెన్యూన్ పర్సన్ ఉంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 చెక్కులు తీసుకొని 3 ప్రామిసరీ నోట్లు తీసుకొని వేరే వాళ్ళతో ఎవరితో ఇచ్చారంటే వాడికి తెలియదు ఎంత డబ్బులు ఇచ్చారో ఎందుకు తెలియదు. వాడు పేరు మీద వేస్తారు, మనం ఈ లాయర్లు అడిగే క్వశ్చన్స్కి వాడికి తిక్కమకబడి ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందా ఏం జరిగిందా అంటారు. ఆ ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద కానీ దేని మీద సంతకాలు పెట్టిస్తారు. ఆ సంతకాలు పెట్టించినోడు ఎటస్టార్లు వచ్చి వాళ్ళ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా కాంట్రడిక్షన్స్ వస్తాయి. ఏ PW1కి, PW3కి, 2కి, 3కి కాంట్రడిక్షన్స్ వస్తాయి. సో ఆ కాంట్రడిక్షన్ బేస్ చేసుకొని కూడా మేము గెలవచ్చుగా. అంతే కదా సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ దీంట్లో ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత కరెక్ట్గా రావాలంటే అసలు ఫస్ట్ ప్రొసీజర్ ఎలాగ వెళ్ళాలండి కరెక్ట్గా? యాక్చువల్గా చెప్పాలంటే సార్, ఒక ఫైనాన్షియల్ ఏదైనా కూడా ఇవాళ రేపు చెప్పు ఉన్న ఈ ఆర్థిక ఇది దాంతో చెక్కు కాకుండా ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీని
మార్టిగేజ్ చేసుకోవటం అనేది, ఇవాళ రేపు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూలలో కానీ మార్టిగేజ్ చేసుకోవటం అనేది ఇస్ ద బెస్ట్ సార్. ఓకే, వితౌట్ మార్టిగేజ్ చేసుకోకుండా మార్టిగేజ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాపర్టీ అతను అమ్మలేడు, ఇతని డబ్బులు అనేది రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇతని డబ్బులు ఇతని ఇంటికే వస్తే తప్ప. ఫైనాన్షియల్గా నేను చెప్పేది అన్న, ఎవరైనా కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో పోయే ఇచ్చేటోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క దగ్గర నుంచి సెక్యూరిటీగా అనేది తీసుకోవాలి. లేదనుకోండి, సెక్యూరిటీగా లేనప్పుడు, ఏ సెక్యూరిటీ లేనప్పుడు ఈ ప్రామిస నోట్లు చెక్కులు అనేది అలాంటి వాటికి పోవటం కూడా బెస్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తుంటారు, ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేటోళ్ళు సార్. ఒకటి ఏంటంటే, ఇవాళ రేపు జరిగే మనీ లెండింగ్ యాక్ట్ అనేది తెలంగాణ ఏరియాలో ఉంది సార్. మనీ లెండింగ్ యాక్ట్ ప్రకారం 5 కేసెస్ 4 కేసెస్ ఎక్కువ వేస్తే మాత్రం మనీ లెండింగ్ యాక్ట్ కిందకు వస్తుంది. ఫస్ట్ మన దగ్గరనే తెలంగాణలోనే మనీ లెండింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ అని ఉంటుంది. సో దీంట్లో వేయడం వల్ల వీడు ఎవడైతే ఉన్నాడో వాడు 5-6 కేసులు 10 కేసులు వేసాడు అనుకోండి, సపోజ్ యూజ్ అంటే రాదు. ఇప్పుడు వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అంటే ఏమి లేనోడికి ప్రామిస నోట్ ఇచ్చి ఒకటి ఒక చెక్ కేసు ఇస్తే వాడికి ఒక 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు హైకోర్టుకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, అప్పుడు కన్విక్షన్ పడుతుంది. దాంట్లో కూడా ఇచ్చేది ఏంటంటే, ఇవాళ ఏమంటే టు పే కంపెన్సేషన్ అమౌంట్ అని కూడా ఇస్తున్నారు. టు పే కంపెన్సేషన్ అమౌంట్ అని చెప్పేసి అన్నారనుకోండి సార్, ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? వీడికి ఏం చూస్తుంది? ఏం లేదు. సివిల్ దావాలో వచ్చింది అనుకోండి, రికవర్ ఆఫ్ మనీలో మన ప్రామిస నోట్లు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రామిస నోట్లు వచ్చిన దానికి వాడికి మీద అరెస్ట్కి పెడతాం. వాడు డబ్బులు ఇచ్చేంతవరకు వాడిని మళ్ళీ మనమే పోషించాలి. వాడు జైల్లో ఉన్న రోజులు మనమే పోషించాలి, మనమే పోషించుకొని మనమే ఇది చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు వాడికి రాకపోతే ఒక 1 మంత్ వరకు మనం కూడా కట్టలేక మనకు మొయ్యలేములే, వాడికి మంచిగా ఏసీ రూమ్ ఇచ్చి జైల్లో కూర్చోబెట్టి తిండి తినిపిస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది. కానీ అలాంటి వాటికి ఎవరికి ఏం లేని వాళ్ళకి, ఏ సోర్స్ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా బెస్ట్. కాకపోతే ఏంటంటే, నా ఉద్దేశం అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ యొక్క వడ్డీలు తిప్పేటోళ్ళు కానీ వాళ్ళు ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇస్తారు, కానీ తర్వాత ఆ వడ్డీ మిగులుతో తప్ప వేరే ఉండదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే బెటర్ అంటారు, ఇవ్వకపోవడం బెటర్. ఆ వడ్డీ ఏదైతే 4 నెలలు వీళ్ళు తీసుకునేది కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు సపోజ్, ఆ వడ్డీ మిగులుతో తప్ప అసలు అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే సార్, మీ 30 సంవత్సరాల సర్వీస్లో మంచి ఎక్విటల్ కేసు చెప్పండి. మంచి ప్రాపర్ ఇన్వెస్టిషన్ జరిగిన తర్వాత కూడా ఎక్విటల్ ఎలా వచ్చింది, అదేవిధంగా మీరు బాగా హోంవర్క్ చేసిన తర్వాత కూడా కన్విక్షన్ కేసు ఒకటి. కన్విక్షన్ ఇంతవరకు అయితే భగవంతుడి వల్ల నేను అదంటూ రాలేదు సార్. ఓకే, ఇంతవరకు దాదాపు 18 కేసెస్ 302 చేసాం, రాలేదు. బాగా జరిగిన కేసు అంటే వన్ టౌన్లో ఒక కేసు జరిగింది సార్, ఖమ్మం వన్ టౌన్లో కేసు జరిగింది. సో హెవీ కంటెస్టెడ్ కేసు, అందరు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు, అంతా చెప్పారు. చెప్తున్నాగా సార్, టెక్నికల్ ఇదితోనే కేసులు గెలుస్తుంది సార్. ఈ వన్ టౌన్లో గెలిచిన కేసు ఏంటంటే, ఒక ఈ వైర్ ఉంటుంది కదా, కంప్యూటర్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో చంపేశాడు అని చెప్పేసి ఇదైతుంది. ఆ వైర్తో చంపేశాడు అనే దానికి వచ్చారు కల్లా, ఆ వైరు అనేది అదే టైప్లో మొత్తం కూడా ప్రాసిక్యూషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఆ వైర్ మీదే కాన్సల్టేషన్ చేస్తారు. కానీ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది పిఎంఈ రిపోర్ట్, కేసుని మొత్తం వాళ్ళు ఇచ్చారు సార్. వైర్తో చంపేస్తే మొత్తం కూడా ఘాట్లు ఉంటాయి, మొత్తం కూడా బాడీ మొత్తం కూడా డీల్ అయిపోతుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చింది స్మాథరింగ్ డెత్, ఊపిరాడక చచ్చిపోయారు. ఇది ఊపిరాడకం కాదు కదా సార్, అది హెవీ కంటెస్టెడ్. ఓన్లీ మెడికల్ టర్మినాలజీలోనే కేసు గెలవచ్చు సార్. దాంట్లో క్లియర్గా ఇచ్చారు స్మాథరింగ్ డెత్ అని. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేక లేదు పండు ఒత్తిడిలో అలా చేశారు సార్? ఒకటి అంటే మనం వికాంటే, ఎందుకంటే మనం వాళ్ళని అంటాను కూడా మనం ఉండదు సార్. ఎందుకంటే ఆఫీసర్లకి ఇవాళ రేపు అంటే ఆఫీసర్ ఏదైతే ఐఓలు ఉంటారో వాళ్ళకి రష్ ఆఫ్ వర్క్ ఎక్కువ చేశారు సార్. వర్క్ అనేది 24 గంటలు 24 అవర్స్ ఆన్ డ్యూటీలోనే ఉంటున్నారు. సో ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, చెందాలి అంటే, ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే దే హ్యావ్ టు సిట్ 2-3 డేస్ కరెక్ట్ దాని మీద కూర్చొని దాని మీద చేసుకోగలిగితే వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. ఈవెన్ కన్విక్షన్ ఎందుకు పడట్లేదు మీరు అంటున్నారు, వాళ్ళు చేసేదే మాకు మేలవుతుంది. లాయర్లది ఏం లేదు సార్, లాయర్లు లేనిలేదు. హాస్టల్ అయిపోయారు అనుకోండి, హాస్టల్ అయిపోయాడులే అని చెప్పేసి కేసులు గెలుస్తారు. కంటెస్టెడ్కి వచ్చేవారు కల్లా వాళ్ళు చేసేదే మాకు ప్లస్ పాయింట్ అయితే తప్ప మేము దాంట్లో ఏది చేసేది ఏమి ఉండదు. అంటే కేసు స్టడీని వాళ్ళు 164 స్టేట్మెంట్ ఇస్తారు సార్, 164 స్టేట్మెంట్లు ఇస్తారు లాయర్లు. ఇప్పుడు నా దగ్గర వచ్చింది అనుకోండి, ఏ కాంప్రమైజ్ చెప్పను నేను, మీరు ఏది చేసుకోవడం నాకు సంబంధం లేదు. 164 స్టేట్మెంట్ ఇచ్చినా కూడా 164 స్టేట్మెంట్ కూడా అక్కడ వీక్నెస్ వచ్చారు కల్లా నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు చెప్పండి చెప్పానంటారు. ఇప్పుడు దాని మీద ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు సార్?
ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అయినా కూడా 164 స్టేట్మెంట్ వాళ్ళు పగడ్బందీగా ఒక మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఈ 164 స్టేట్మెంట్లో కూడా వీళ్ళు తప్పు అంటే ఒకటికి భయపడాలి అని చెప్పేసి ఎక్కడ యాక్షన్ లేదుగా. లేదు. ఇప్పుడు ఒక ఈ 164 స్టేట్మెంట్ మా ఆమె అంతటా ఆమె వచ్చో వాడంతటా వాడొచ్చో చెప్పాడు చేశారని చెప్పేసి అంటారు. చెప్పారు చేశారని చెప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు కల్లా ఏదో డబ్బులు తీసుకుంటారో ఏం తీసుకుంటారో నాకేం సంబంధం లేదు పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పారు. అంటే లాస్ట్ బ్లేమ్ ఏది? పోలీసు. అందుకని వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లాగో బ్లేమ్ ఏమన్నా ఇచ్చేస్తారు కానీ కామ్గానే ఉంటారు సార్. రేప్ కేసులో 164 స్టేట్మెంట్ చేయిస్తారండి? తీస్తారు ఖచ్చితంగా. మేజిస్ట్రేట్ గారు ముందు చెప్తుంది ఆవిడ నాకు పలానా వ్యక్తి చేశాడు పలానా వ్యక్తి చేశాడు చెప్తుంది. తర్వాత డిఫరెంట్ రీజన్స్తో ఆవిడ హాస్టల్లో అవ్వచ్చు ఇంకేదం కూడా అవ్వచ్చు. అంటే రియల్గా కొంతమంది ఉంటారండి అంటే విక్టిమ్ డబ్బుల విషయంలో కానీ లేదా వాడు పెళ్లి చేసుకుంటారంటే సొసైటీ కోసం ఆపుతారు. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెడతారు 376లో 164 స్టేట్మెంట్ ఇస్తారు కొంత అమౌంట్ రాగానే విత్డ్రా అయిపోతారు. అవును సార్. కానీ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు మేజిస్ట్రేట్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చా? వాళ్ళ మీద పెట్టవచ్చు సార్. అంటే మాకు కోర్టుల గురించి మనం చెప్పేంత గొప్పవాళ్ళం కాదు సార్. ఈవెన్ ఈరోజు కూడా నేను అంత గొప్పవాడిని కాదు కోర్టు గురించి చెప్పేది. యాక్చువల్లీ చెప్పాలంటే కోర్ట్ కెన్ గివ్ కన్విక్షన్ టు ఎనీబడి సార్. స్టేట్ హ్యూమన్ గ్రౌండ్లో కొన్ని ఉంటాయి. హ్యూమన్ గ్రౌండ్స్లో కొన్ని కాదు. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెట్టి టైం ఫాల్స్ కేసు పెట్టి చేసేదంటే ఇప్పుడున్న రష్ ఆఫ్ వర్క్లో కూడా ఎవరు ఇది చేసుకోలేకపోతున్నారు. అంటే కోర్టు ఏమైనా డైరెక్షన్ అవుతా? డైరెక్షన్ ఏమి సార్? కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అమ్మా. హైకోర్టు ఇస్తారు మనకి. హైకోర్టు మీరు చూడండి ఫాల్స్ ఫైల్ చేస్తే ఏమంటే 50,000 వన్ ల్యాక్ 50 lakhs 1 crore ఎంతైనా ఇస్తుంది హైకోర్టు. కానీ లోయర్ కోర్టుకి వచ్చారు కదా అట్లా ఉండదు సార్. ఎందుకంటే ఈ కేసు అయిపోయింది ఎక్విటల్ అయిపోయింది అని చెప్పేసి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్క్ ప్రెషర్ అన్నది డైలీ ఇక్కడ ఉన్న మేజిస్ట్రేట్లు కానీ జడ్జెస్ కానీ 150-200 కేసెస్ చూస్తుంటారు సార్. సో ఆ రష్ ఆఫ్ వర్క్లో రోజు పాస్ అవర్లు ఉండేది 50-60 కేసెస్ పాస్ అవర్లు ఉంటాయి. ఈ యొక్క రష్ ఆఫ్ వర్క్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఈ వర్క్లలో వాళ్ళకి అంత ఇది రాదు. ఇప్పుడు మీకు హైకోర్టులో చూడండి ఏ ఫాల్స్ కేసు వేసినా కూడా అది ఫాల్స్ అని చెప్పంగానే ఎమ్మెల్యే వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాలి వితిన్ 4 weeks పే చేయకపోతే మళ్ళీ కన్విక్షన్ అంటారు. ఇక్కడికి వచ్చేవరకు అది రాదు. ఇక్కడికి వచ్చే చాలా కేసెస్ ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ట్రయల్ కోర్ట్ ఇస్ ద ఫస్ట్ స్టోన్ అన్నట్టు. శంకుస్థాపన అనేది మా దగ్గరనే నడుస్తుంది. ఈవెన్ మేము సివిల్లో డ్రాఫ్ట్ చేసిన క్రిమినల్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా ఇదే నడుస్తుంటుంది. సో దీనివల్ల మా యొక్క బిల్డప్ అనేది ఎక్కడికి పోయినా నడుస్తుంటుంది తప్ప ఇక్కడ నచ్చవకలు ఇక్కడ ఎక్విటల్ అయిపోయినాయి సపోజ్ ఎక్విటల్ మీద కన్విక్షన్ హైకోర్టుకి వేస్తారు కొంతమంది హైకోర్టులోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఎక్విటల్ లాగానే ఉంటుంది అది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది వీళ్ళు చేసిన ఇదంతా కూడా అదే రికార్డుకి వస్తుంది కాబట్టి రికార్డ్నే ఫాలో అవుతుంది. కోర్టు ఏం సార్ సాక్షులు కావాలి అండ్ మెటీరియల్ ఎవిడెన్సే అడుగుతుంది కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ కనుక లేదనుకోండి ఎవ్వరు ఇవ్వడానికి లేదని మన రాజ్యాంగమే చెప్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లానే అదే చెప్తుంది మనకేంది ఎవిడెన్స్ ఏది కూడా లేకపోతే ఎట్లా కూడా చేయడానికి లేదని ఇండియన్ ఇదే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా స్ట్రగుల్ అంటే అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు ఓకే మీ సర్వీస్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన ఐఓ కానీ లేదంటే పీపీ కానీ ఎవరు ఉన్నారండి? టఫ్ ఇచ్చిన పీపీ అంటే కనిపించలేదు సరే. ఒక బెస్ట్ ఐఓ చెప్పండి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశాడు కరెక్ట్గా ఉందిరా అని. బెస్ట్ ఐఓ చెప్పాలంటే నేను అంటే 420 కేసెస్లో కానీ చేశాను సారంగ పని చేశాను సార్. ఎస్టాబ్లిష్మెంట్ ఒక కేసులో ఒక ఆఫీసరు చీట్ చేస్తాడు ఇది కో ఎంప్లాయీని చీట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ 2 టోన్లో ఆయన అప్పుడు 2 టోన్ సీఏ ఉండే సరే ఆయన తర్వాత నరేష్ రెడ్డి గారు చేశారు ఒక 302లో. అంటే వీళ్ళు చేసింది ఏంటంటే లోతుకు పోయి అసలు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని లోతుకు పోయి ఆయన గారు ప్రియ ఇప్పుడు సారంగపాండ ఉన్న 420లో మదురై వెళ్ళి మదురై ఎంక్వైరీ చేసి ఇక్కడ మొత్తం అంటే ఒక ఆఫీసర్కి అవసరం లేదు అశోక్ కుమార్ గారు ఉన్నారు మణుగూరు అడిషనల్ ఎస్పీగా చేశారు ఆయన. ఆయన చేసిన కేసులలో కూడా మీరు ఆయన కేసు రాదు చదవండి ఎప్పుడన్నా అంటే మీరు చెప్పకూడదు చదవండి కేసు రాదు అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఎట్లా రిమార్క్స్ అనేది కూడా ఆయన చెప్తారు మీకు ఏ రిమార్క్స్ వల్ల ఈ కేసు. ఇంకో విషయం మీకు ఆయన దగ్గర పోండి ఒకటే ఒక చెప్తాడు ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఆయన ఆయనే చెప్తాడు పోలీసు వాళ్ళని గెలుస్తావా లేదా అని చెప్తాడు. ఎందుకంటే మేము చేసే తప్పు ఏంటని ఆయనకు బాగా తెలుసు. అంటే ఆయన లాయర్ అయితే ఇంకా బెస్ట్ అంటే వీళ్ళందరికి కూడా సార్ వీళ్ళందరికి కూడా ఎట్లా అంటే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు
ఆఫీసర్ వాళ్ళు కాస్త ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా కదా సార్, 94లో నేను కష్టపడ్డది ఎట్లుందో 94లో ఉన్న ఎస్ఐసిఏలు ఇప్పుడు ఈ రోజున్న ఆఫీసర్లు అంటే అప్పటి నుంచి ప్రమోషన్ మీద వచ్చిన ఆఫీసర్లు ఆ యొక్క కేటగిరీలో వచ్చి వాళ్ళు ఎట్ట చేయాలి, వాళ్ళకి నేర్పిన పద్ధతి అనేది ఉన్నది. ఇప్పుడు అశోక్ కుమార్ గారు కానీ లేకపోతే సారంగపాండి కానీ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకి నేర్పిన పద్ధతి ప్రకారం పోతారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి నేర్పిన ప్రకారం పోతే ఏంటంటే అప్పుడు ఏంటంటే కొంచెం వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి ప్లస్ వాళ్ళకు ప్యాషన్ ఉంది. ఒక అంటేనంటే ఇప్పుడు వాళ్ళకి వెనకట్ ఎట్లా ఆలోచించేవాళ్ళండి సార్, వాళ్ళు చేసిన ఆఫీసర్లు ఎట్లా ఆలోచన. ఇప్పుడు నేను ఒక కేసు గెలిస్తే నాకు 4 కేసులు వస్తాయి. వెనకట్ ఆఫీసర్లు ఎట్లా ఆలోచించంటే ఒక కేసు గెలిస్తే అతనికి ఒక వాడు వస్తుంది, దానివల్ల అతనికి ఒక సర్వీస్లో రేపు వద్దని మంచిగా ఉంటుందండి. కానీ వాళ్ళు రేపు సరే చేస్తున్నారు పొందుతున్నారు మంచిగానే ఉంది, కానీ గెలవాలి. అది మీరన్న ఎక్విటీలు ఎందుకు అవుతున్నది, ఎందుకు కేసెస్ లాలు ఎక్కువ దాదాపు ఇంతకుముందు ఎక్కువ కన్విక్షన్ పడే కేసెస్ ఎక్విటీలు ఎందుకు అవుతున్నాయంటే బోత్ సైడ్ పోలీస్ అని కాదు ఎవిడెన్స్ అని కాదు వీళ్ళందరూ యొక్క ఇదితోనే ఒక లాయర్ గెలవగలుగుతున్నాడు. అంటే ప్రాసిక్యూషన్ ఎంత తప్పు చేస్తే అంత బెనిఫిట్ మీకు. ప్రాసిక్యూషన్ తప్పు చేశాను సార్, ఐఓ తప్పు చేశారని కాదు, అక్కడ చేయటంలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కేసు సార్. అంటే తప్పు అంటే కావాలని చేసేది కాదు, లేదు రష్ ఆఫ్ వర్క్ వాళ్ళకి రష్ ఆఫ్ వాళ్ళకి ఇప్పుడు ఒక సపోర్ట్ చేస్తుంటారు సార్. ఇప్పుడు చూస్తుంటారు ఎవరో పిలుస్తున్నారు ఆఫీసర్ వచ్చారో లేకపోతే మినిస్టర్ వచ్చారో ఎవరో వచ్చారో వర్క్లో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్గా దాని మీద కూర్చుంటే దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. రైట్ రైట్. సార్ మీరు ఐపీఎస్ చూశారు సివిఎన్ చూశారు కదా, ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎస్లో 377 లేకపోవడం వల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా సార్? నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అండి సార్? ఇంకా మేమైతే సార్ మొన్న జూలై 1 నుంచి వచ్చింది సార్ అది. మేమైతే మేము ఇప్పటికి కూడా పాత వాళ్ళం కాబట్టి మేము ఐపీఎస్ మీదనే ఉన్నాం, ఐపీసీ మీదనే ఉన్నాం కాబట్టి వీటి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే. దీని మీద మేము ఇంకొక 6 నెలల్లో 1 సంవత్సరం పోతే కానీ ఈ బిఎన్ఎస్ మీద మేము కూడా ఒక స్టడీ రా దాని గురించి మీకు చెప్పలేము ఇప్పుడు. ఓకే, దానివల్ల మీరు అడిగిన దానివల్ల 377 దానివల్ల లాభమా నష్టమా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు లాభము ఉందా నష్టం ఉందా అనేది ఒక రూలింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా జడ్జిమెంట్ దాని మీద వచ్చింది అనుకోండి, నాకు ఫేవర్గా వస్తే నాకు ఫేవర్ ఉంటుంది, అవతలలో ఫేవర్గా వస్తే అవతలలో ఉంటుంది. అదంటే దాని నుంచి ఇంకా మాకు మా యొక్క ఈ యొక్క ఇదిలో ఇంకా రాలే మాకు. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లగాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి దీని మీద నేర్పుతుంటారు కాబట్టి ఆ కొత్త చట్టాలు అనేది ఎందుకంటే సార్ దీంట్లో అవగాహన రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈవెన్ జడ్జెస్ కానీ ఎవరు కానీ పాతుకుపోయి ఉన్నాం దీంట్లో, ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ సిపిసిలో కానీ అంతా పాతుకుపోయి ఉన్నాం. ఈ పాతుకుపోయి ఉన్న వాటిల్లోకి వచ్చేవారు కల్లా మీకు ఈ కొత్తగా రావాలంటే ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఒక జడ్జి ఇవ్వాలన్నా కూడా ఆమె ఐపీసీలో నుంచి ఇస్తుందా లేకపోతే సిఆర్పిసి ప్రకారం ఇస్తుందా బిఎన్ఎస్ ప్రకారం ఇస్తుందా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అలవాటు పడాలంటారు, చాలా అలవాటు. ఎందుకు సార్, సార్ కోర్టు అన్నా ప్రాక్టీస్ అన్నా ఇట్స్ అ ఓషన్ సార్. ఇది డబుల్ కదండి లా. ఇప్పుడు క్రిమినల్ కోసం 511 సెక్షన్ అయిపోతాయి కానీ 511లో ఎన్ని వస్తాయో, సివిల్ అంటే ఓషన్ అనుకోండి, 511లో ఎన్ని వస్తాయో. ఆ 511 ఇప్పుడు కొత్త వచ్చిన ఇది నేర్చుకోవాలి మేము, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ మేము దీని గురించి చదవాలి, దీని గురించి మళ్ళీ చేసి ఆ ప్రాక్టీస్ మొత్తం కూడా దీని కొత్త ప్రాక్టీస్. మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు మా పాప ఉంది, మా పాప లా చేస్తుంది, వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి. ఇక మేమైతే ఇక దీంట్లో ఇదైపోయింది మాకు. ఇక నేను మా అంటే 10 ఇయర్స్ చేస్తాను, ఈ 10 ఇయర్స్ లోపల ఈ కొత్త సెక్షన్స్ అది వచ్చే వరకు వల్ల రిటైర్మెంట్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటమే. ఇది కొత్త సెక్షన్స్ కనుక మనకు ఈ అవగాహన రాదు, కన్విక్షన్ రేట్ ఎంత ఉంటుందో తెలియదు. ఇంత పెట్టినా కూడా సార్, మీరు అన్న ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు ఇట్లా ఫాల్స్ కేసు పెడుతున్నారు కదా ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయం చెప్పారు. దాంట్లో ఇలాంటిది కూడా వస్తే బాగుండేది. ఓకే, ఫాల్స్ పెట్టిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకో, సుమోటోగా తీసుకోండి, సుమోటోగా. రైట్ సార్, 35 సంవత్సరాల సర్వీస్, 30 ఇయర్స్ అనుకుంటాను, 30 ఇయర్స్, 30 ఇయర్స్ సర్వీస్లో వి శ్రీనివాస్ గారి మీద వరంగల్లో ఒక కేసు విషయంలో మీ పేరు రావడం మీకు ఇబ్బందిగా ఉందా? సార్ ఒకటి ఏంటంటే సార్, యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు గ్రూప్ 1 ఆఫీసర్లు పోస్టింగ్లు, యాక్చువల్గా చెప్పాలంటే సార్ దాని గురించి కూడా చెప్తాను నేను. మనం ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, తీసుకొచ్చింది కూడా మా బ్రదర్ తీసుకొచ్చాడు. మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లా అప్పులు చేశాడు, అప్పులు చేసి చెందాడు అని చెప్పేసి చెప్పాడు. నేను హైదరాబాద్ పోయినప్పుడు చెప్తే సరే అని చెప్పేసి అప్పులు చేసావు అంటే నేను బతకలేను చచ్చిపోతాను ఇది అని చెప్తే సరే ఎంతమందికి అప్పులు చేసావు ఏం చేసావు అంటే పలానంతమందికి అప్పులు చేశానని చెప్పాడు. సరే అక్కడనే లిస్ట్ ఒకటి మనకు ఆఫీసర్ ఉంటే ఆ పిల్లగాడికి ఇచ్చేసి ఐపీ కొట్టి పంపించేసేయండి అని చెప్పి చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత ఆ ఫీజు ఏముందో అట్లా ఇచ్చేసేయండి వాళ్ళు ఐపీ కొట్టి. ఐపీ పెట్టాలంటే ప్రాపర్టీస్ ఎంత ఉండాలండి?
ఒక వ్యక్తికి 100,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, 100,000 రూపాయలు తీర్చలేడు, ఆయన ప్రాపర్టీ 200,000 ఉందనుకోండి, పెట్టచ్చా? ప్రాపర్టీ ఒకటి చెప్తున్నా సార్, అయితే దీంట్లోనే చెప్తాను మీకు. ఐపీ పెట్టాలంటే ఐపీ పెట్టాను, అయిపోయింది, అది నెంబర్ అక్కడ నేను మళ్ళీ ఫోన్ కూడా పోలేదు, ఫైల్ చేశారు, నెంబర్ ఓన్లీ చెప్పాను, అక్కడ అతనికి చూసుకుందామని చెప్పాను, ఆ ఒకలాతో ఒకదాని మీద సంతకం పెట్టాను, వచ్చేసాను నేను. సార్ ఐపీ ఫైల్ చేశాను అంటే ఫాలోఅప్లో ఉన్నాను, ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఐపీ సమన్స్ పోయినాయి సార్. సమన్స్ పోయిన తర్వాత వన్ ఆఫ్ ది పర్సన్ నా దగ్గరకు వచ్చారు, వచ్చి ఖమ్మం ఎత్తుకుండా అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చారు. సార్ మీరు ఇట్లా ఐపీ పెట్టారు, ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్నాడు. మీ దగ్గర ఏమున్నాయి కాగితాలు అంటే, మా దగ్గర ఏం కాగితాలు లేవు సార్, ఒక్క కాగితం కూడా, మేము 1,000,000 డబ్బులు ఇచ్చాం, ఒక్క కాగితం కూడా లేదు సార్ మా దగ్గర, మేమైతే 1,000,000 ఇచ్చాను సార్ అని చెప్పేసి అన్నాడు. మీరు 1,000,000 ఇచ్చారని చెప్పేసి అంటారు, ఒక కాగితం లేదంటున్నారు, వాడడం ఐపీ అని చెప్పేసి అంటున్నాడు, మరి నేనేం చేయను? ఇప్పుడు మర్డర్ కేసు వచ్చినా నేను చేయాలి, 420 వచ్చినా నేను చేయాలి, దొంగతనం వచ్చినా నేను చేయాలి, నా ప్రొఫెషన్, అది నా ప్రొఫెషన్లో నేను చేస్తాను తప్ప నేను కాదంటే టోటల్ ఇండియా మొత్తం పోతే దాదాపు 1,600,000 చిల్లర ఉన్నారు అడ్వకేట్లు. ఈ అడ్వకేట్ల దగ్గరికి ఎవరి దగ్గరికి పోతాడు కదా, నా దగ్గరికే రావాల్సినది. సో ఐపీ పెట్టిన తర్వాత దాంట్లో తర్వాత తెలిసిన తర్వాత అది జరిగిన 3 ఇయర్స్ తర్వాత, అది ఏది ఐపీ పెట్టిన 3 ఇయర్స్ తర్వాత ఒక కేసు అనేది పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో యాజ్ ఏ అడ్వకేట్గా నేనేం చేస్తాను? ఇప్పుడు నా కేసు నా మీద పెట్టిన కేసు అంటున్నారు కదా, నేనేం చేస్తాను? నేను ఐపీ పెట్టాను, నేను నాకు చెప్తే నేను హైకోర్టు క్వాష్ చేశాను, అంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను నా డ్యూటీ నేను చేశాను, క్వాష్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు వేసిన తర్వాత యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ మై ఐపీ బిఫోర్ 10 ఇయర్స్, నాకు ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే బిఫోర్ 10 ఇయర్స్, నాది ఒకటే ఫోన్, నా ఫోన్ నెంబర్ ఒకటే, నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి కానీ లేదా ఈ ఫోన్లు వచ్చిన దగ్గర సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఒకటే ఫోన్. మీరు పోలీస్ ఆఫీసర్లే కదా, వాడు నాతో నేను కాంటాక్ట్ అయ్యాడు, ఈవెన్ నా మిస్సెస్ ఫోన్ నెంబర్ ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తా, నేను వాడుతూనే లావాదేవీలు పొందానా అంటే, జస్ట్ ఒక ఐపీ వేసినందుకు ఒక అడ్వకేట్ బదనాం చేయటమే. అంటే పోలీస్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకున్న ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు? ఆలోచించాలి సార్. అంటే నిప్పు లేకుండా పోగొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తున్నా సార్, నిప్పు లేకుండా పోగొచ్చిందంటే దీంట్లో యాక్చువల్గా నేను కనుక ఒక సపోజ్ నేను కనుక ఫ్రాడ్ చేశాను అంటే, ఫ్రాడ్ చేశాను అంటే నాకు కూడా దాంట్లో సగం బాగుంటుంది. అవును, ఏది వాడు తిన్న డబ్బుల్లోనో ఎవరి దగ్గర తిన్నాడో బాగుంటుంది, కానీ వాడికి నాకు రిలేషనే లేనప్పుడు నాతో వాడితో ఏం బాగుంటుంది? మోరవర్ దీంట్లో చేసిన పోలీసు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇందే ఇందాక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్లు పోలీసు వాళ్ళు చేసే ఎవరు అంటున్నట్టు చూడండి, ఎక్కడ కంప్లైంట్లు ఎక్కడ కూడా నా గురించి రాదు, కంప్లైంట్లు ఎక్కడ అసలు నేను ఎవరో తెలియదు, ఎవరి కంప్లైంట్ కూడా రాదు. ఏ దాంట్లో కూడా దీంట్లో కూడా ఇచ్చిన డబ్బులు ఎవరు ఇచ్చిన మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్లే ఇచ్చారు, మరి కోట్లు ఇచ్చారంటే ఎక్కడ సంపాదించారో తెలియదు, ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఒక ఏమన్ను పట్టుకొని వచ్చి వాడు ఎవరో తెలియదు, మనకి వాడు మొహం తెలియదు, మాకు ముక్కు మొహం తెలియదు, వాడితో నా పేరు చెప్పిస్తారు, కన్ఫ్యూషన్ పంచనామాతో వాడితో నా పేరు చెప్పిస్తారు. చల్లదు కదండి కన్ఫ్యూషన్ పంచనామా, రికవరీ అనేది ఎక్కడ చూపించరు. అసలు ఇంకొక పైన హైలైట్ అయిందండి సార్, ఎవడి పేరు మీద ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఐపీ ఏసీ ఇచ్చేసాడో వాడు మంచి యాంటిసిపేటర్ తీసుకున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేయరు, వాడు యాంటిసిపేటర్ తీసుకున్నాడు, వాడి దారిలో వాడు వెళ్ళిపోయాడు. మీకు మాత్రం నాకు ఒక బ్యాడ్నే ఒక మచ్చ పెట్టాను, నా 30 ఇయర్స్లో ఒక మచ్చ పెట్టాను నేను. ఈవెన్ సార్ ఈవెన్ ఈ రోజు వరకు కూడా నేను యాక్సిడెంట్ కేసులో చిన్న ఎన్పీ తెత్తాను, ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ అది ఆ అమౌంట్ తినొద్దని. అలాంటిది ఎవడో జాబులు చేసిన ఇంకొక హైలైట్ చెప్పనా సార్, దీంట్లో నేను ఐపీ వేయటం వల్ల, నేను ఐపీ వేయటం వల్ల ఎవరైతే ఫ్రాడ్ అని చెప్పేసి అన్నారో వాళ్ళకి ఒక అమౌంట్ చూపించిన నేను. సపోజ్ నేను ఐపీ వేయలేదనుకోండి, వాడి దాన్ని వాడు వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు, నేను 1,000,000 ఇచ్చాను, 2,000,000 ఇచ్చాను అని చెప్పి రాశారు, రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కాగితం లేదు. ఇవాళ రేపు 100,000 రూపాయలు ఇస్తే కాగితం ఉండదు, 10,000 పెడితే కాగితం ఉండదు, 1,000,000 ఇచ్చామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు, 100,000 ఇచ్చామని చెప్పేసి అంటున్నారు, మరి ఒక్క కాగితం లేదు. నేను ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఒక సోర్స్ వచ్చింది. అవును కరెక్ట్, అది నేను ఐపీ వేయటం వల్ల ఇంకా వాళ్ళకి సోర్స్ వచ్చింది, వీడు ఫ్రాడ్ చేశాడు, క్రెడిట్ ఆర్కు డెబిట్ ఆర్కు ఐపీఎల్ వేయటం కదా, దీనివల్లనే కదా ఈ ఐపీ వేయటం వల్ల వాడుకు ఇంతమంది 54 మంది 56 మంది ఉన్నారు, 56 మంది ఎంత ఫ్రాడ్ చేసినాడుకంటే ఈ ఐపీ ప్రకారం మాకు డబ్బులు రావాలని చెప్పి చెప్పుకోవచ్చు కదా. అంటే నేను మంచి చేస్తే అది నాకే చెడు కొట్టింది. అంటే ఎవరు కాన్స్పరెన్స్ ఎవరున్నా అనుకుంటారా దీనికి? ఉండొచ్చు సార్, మనం వీ కాంట్ సే ఉండొచ్చు. నేను అంటే ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎందుకు పెడతారండి ఒక అడ్వకేట్ మీద? అంటే అదే సాహసం చేయరు కదా పోలీస్ కూడా. కనీసం నన్ను అడగాలి, ఏమండి మీరు ఇట్లా ఐపీ పెట్టారు, ఫలానా వాడు ఇది ఉన్నది ఇలా అని చెప్పేసి నన్ను ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నన్ను అడగాలి ఇట్లా చేశారని.
దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈజీ, ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషనో లేకపోతే ఓవరాల్ ఎక్స్ప్లెనేషనో లేకపోతే రికార్డెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చిన తర్వాత దెన్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ పెట్టచ్చు. అప్పుడు నా మీద ఎంక్వైరీ చేసుకొని నా బ్యాంక్ అకౌంట్స్ కానీ నా ఇల్లు కానీ నా వాకిళ్ళు కానీ ఏది కానీ చూసుకున్నా కూడా వాళ్ళు ఏది చేసుకున్నా నాకు మోన్ నా ఇది మొబైల్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ యొక్క ఎవడైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా అని చెప్పేసి అంటాను కానీ నా పేరు మీద ఇంకెన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు ట్రాక్ చేయటం కానీ చేస్తే, ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మాట్లాడుకుంటాడు ఎవడోవాడు. అంటే మరి అపవాదం ఎలా మరి బయటపడతారు మరి సార్? ఒకటి ఏంటంటే నేను చేసినట్టు ఇప్పుడు ఒకటి ఇన్ని కేసులలో నేను ఎట్లా బయటపడ్డానో నా కేసులో ఎట్లా బయటపడాలో కూడా నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను భగవంతుడి వల్ల నేను కల్పిన కాదు, నేను బాబా భక్తుడిని, నేను కల్పిన కాదు, నేను మోసం చేయలేదు. ఒకటి మోసం తమ్ము మనకు అక్కర్లేదు. ఎంత ఈజీగా అసలు కల్పిట్లే బయట తిరుగుతున్నారంటే నేను ఏం చేయనోడు, మరి నేనేం చేయాలని అర్థం కావట్లేదు. అంటే పోలీసు వ్యవస్థలో నా పేరు పెట్టడం వల్ల ఏం సాధిద్దాం అనుకున్నారు ఏం లేదు. దానివల్ల ఏం ఉపయోగం అన్నది కూడా నాకు తెలియదు. కానీ మీకైతే బాధాకరంగా అనిపిస్తుంది కదా? చాలా బాధాకరం సార్. మీరు బిలీవ్ ఆర్ నాట్, నేను ఒక 1 మంత్ కోర్టులో కూడా మొహం చూపించుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఏంటి, నేను అసలు ఇంకో విషయం హైలైట్ చెప్పున్నా సార్, నేను ఐఎమ్ నాట్ ఫైల్ ది ఐపీ. నేను అక్కడ పేరు సంతకం పెట్టాను, లిస్టు చూశాను, దాని మీద మనం మా ప్రొఫార్మ ప్రకారం కొడతాము, ఎవరెవరికి ఉంది అని చెప్పేసి అంటాం, వీళ్ళ కింద తీయాలి వీళ్ళ కింద ఆ పేర్లు కొట్టాము అయిపోయింది. సంతకం ఓన్లీ ఒకవేళ సంతకం పెట్టాను అక్కడ ఫైల్ చేశాం. మరి ఫైల్ చేసినంత మాత్రాన నేను డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నాగా? అంటే పొద్దున్న కోర్టులో ఎంబ్రాసింగ్ ఎలా ఫేస్ చేస్తున్నారండి సార్? ఒకటేంటంటే నా గురించి మా ఖమ్మం కోర్టులో అందరూ తెలుసు. నన్ను నమ్ముకుని వచ్చిన వాడు ఎవడే కూడా అన్యాయం కాడు, నేను ఒకటి మోసం చేయను అని అందరూ తెలుసు. కాబట్టి అందరు నాకే సపోర్ట్ చేశారు తప్ప నువ్వు అలా చేయవన్నా నీకెందుకు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి బాధపడటం. ఎందుకంటే ఆ విషయంలో కొంచెం నేను నర్వస్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఆ ఆఫీసర్లు కూడా నాకు తెలుసు. పోలీసు వీళ్ళు మీరు బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేయడం చేయలేదా? చేయలేదు సార్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, ఈవెన్ అక్కడ కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ కూడా నేను తెలుసు. మరి ఎందుకు అంత తొందరపడ్డారు ఆయన? అది వాళ్ళకి ఏం ప్రెషర్స్ వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆఫీసర్ నా పేరు మీద ఇచ్చేసారో ఆఫీసర్ని కూడా చాలా కేసులలో కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నా కేసులు గెలిచాను కూడా. ఎందుకంటే ఆయన కూడా నాకు సంగతి తెలుసు. ఖమ్మంలో ఇవన్న ఆయన కూడా చెప్పారు, ఆయన అలాంటి వాడు కాదని చెప్పేసి నా గురించి ఎంక్వైరీ చేశాడు కూడా. సో ప్రెజర్స్ ఏం పెట్టారో ఏం తెలియదు. ఇప్పుడు ఏమైంది సార్? ఒక మాట వాడిని రికవరీ అనేది ఎట్లా చేస్తారు చెప్పండి? అదేలేండి, రికవరీ అనేది ఎక్కడ చేస్తారు? వితౌట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ హౌ కెన్ దే రికవర్? ఇప్పుడు నేను చేసిన దానివల్ల నేను ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఒక దారి చూపించా. దారి చూపించిన వాడికి అక్కడ మత్స్యం ఏమంటారు అన్నీ పోసేశారు అక్కడ. ఓకే సార్, ఐపీ వేయాలంటే ఏం చేయాలంటే? ఐపీ వేయాలంటే ఏమి లేదు, 1 లక్ష రూపాయలు అప్పు ఉంది అనుకోండి, ఆయన దగ్గర ప్రాపర్టీ లేదు, ఏం చేయాలి అంటే రేషియో ఎంత ఉండాలి? రేషియో అంటే అన్లిమిటెడ్ సార్, 0 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్. ఓకే, ఎంతకైనా వేసుకోవచ్చు. ఐపీది మనకి ఇచ్చిన చట్టాల ప్రకారం లేకుండా 0 నుంచి రెండు రకాలుగా చెప్తా సార్ మీకు. ఒకటి అంటే నేను డిఫెన్స్కి వస్తే ఏం చెప్తాను, నేను ఐపీ వేస్తే అని చెప్తాను. సపోజ్ ఐపీ వేసాను అనుకోండి, నేను నాకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐపీ వేసానని చెప్పేసి అని దాంట్లో ఇంకో మెయిన్ విషయం చెప్పలే మీకు. ఈ ఐపీ వేసానని చెప్పాను కదా, ఏదైతే మీరు వరంగల్ కేసాను దాంట్లో వాడిది 5 కోట్ల ప్రాపర్టీని కోర్టులో రిసీవర్ అపాయింట్మెంట్ కేసా నేను. ఓకే, మరి 5 కోట్ల ప్రాపర్టీని ఏంటంటే ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వస్తాయిగా. మరి నేనెందుకు ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఆ ప్రాపర్టీని చూపించానుగా. అట్లా సరే, రెండు విషయాలు చెప్పండి. ఐపీది అయిపోయి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ రెండో ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల కనుక ఐపీ పెట్టే 2 ఇయర్స్ లోపల కనుక ప్రాపర్టీ అమ్ముకున్నారనుకోండి ఐపీలో మనకి రైట్ ఉంటుంది. అచ్చా, కొంతమంది కావాలంటే కుటుంబాల మీద పెట్టి ఐపీ పెడుతుంటారు. అంటే చాలామంది కుటుంబాల మీద పెట్టి అంటే అట్లా కొంతమంది చేయరు కానండి. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్గొట్టేటోడి స్వభావం ఉంటే వాడు ఏదేం చేస్తాడు ఎగ్గొట్టే. ఇప్పుడు సింపుల్ సార్, ఎంతోమంది ఐపీలు పెట్టిన తర్వాత ఐపీ డిక్లేర్ చేసుకుంటారు, డిస్మిస్ చేసుకుంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అగైన్ వాడు వస్తాడు, మళ్ళీ వాడు బిజినెస్ వాడు చేస్తూనే ఉంటాడు. అది ఒక కామన్ ఫ్యాషన్. దాని మీద ఎట్లాంటి సివిల్ నేచర్ వచ్చేకల్లా ఎలాంటి కన్విక్షన్ ఉండవు, ఎలాంటిది ఉండవు, కాబట్టి వాడు బిందాస్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? హార్డ్ వర్క్ సార్, ఇట్స్ ఎ ఓషన్. ఒక్కసారి ఎందుకంటే వెరీ టేస్టీ అడ్వకేట్ వృత్తి అన్నది చాలా టేస్టీ ఉంటుంది సార్. ఎందుకంటే ఒకరోజు ఈరోజు మీరు ఒక పిటిషన్ ఇస్తారు, దీన్ని నేను దానికి ఒక కౌంటర్ వేస్తాను,
మీరు ఆ కౌంటర్ మీద ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తాం, దాని మీద మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ మీద నేను ఇంకో పిటిషన్ వేస్తాను. అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ గేమ్ అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. హార్డ్ వర్క్ ఉన్నదనుకోండి ఎక్కడైనా సక్సెస్ కావచ్చు. ఓకే, పేదవాడికి న్యాయం చేయాలంటే లా ప్రొఫెషన్ రండి అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇది ఓషన్ గ్లోబల్, ఎప్పుడు కూడా దీన్ని నిరంతరం చదువుతుండాలి. ఒక్కొక్క పిటిషన్ వస్తుంటే దానికి ఇంకా మన బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లా ప్రొఫెషన్ రండి, పేదవాడికి న్యాయం చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది శ్రీనివాస్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరొకసారి కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.